మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శుక్రవారం నాడు ఎంపీపీ చిన్నం సబిత జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు తమ సొంత వాహనాలతో దుబ్బాకలో నిర్వహిస్తున్న రైతు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబిత జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారంగా మంత్రి హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం నాడు బయలుదేరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈరోజు రైతుల పక్షాన నిలబడి మహాధర్నాకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు లేదే దేశం లేదు అనే నానుడి ఎప్పటి నుంచో ఉన్నది. రైతు వ్యతిరేక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తెచ్చి రైతులను ఒక సంవత్సరం నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను నిండా ముంచుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈరోజు రైత పక్షపాత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతుల గురించి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కాళేశ్వరం నీళ్లు, రైతు పింఛన్లు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతోనే గత 2-3 సంవత్సరాల నుండి మనకు వడ్లు కొనుగోలు చేస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వము ఎఫ్సిఐ ద్వారా ధాన్యం సేకరించకపోవడం వలన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వచ్చే యాసంగి నుంచి ఈ సంవత్సరం మొత్తం పంటలు రైతు గిట్టుబాటు ధరకు మన ప్రభుత్వమే కొని